लक्ष्मी ఛార్జింగ్ పార్క్ వల్ల క్రమేణ 100 రూపాయలు చేరుకుంది భవిష్యత్తులో ఇంకా దీన్ని పెంచాలని ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉంది దాంట్లో అనుమానం లేదు ఇదేంటంటే బీద ప్రజానికం రికార్డ్తే గాని కొట్టాడిన పరిస్థితున్నటువంటి నిజమైన బీద ప్రజల్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఒక సత్పుతమైన కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది ఈ కార్యక్రమం నిరంతర ప్రక్రియగా ఎప్పటికప్పుడు నిదల సమస్య ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమానికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆలోచనలో ఉంది ముందుకు వెళ్తా ఉంది గత ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు కానీ సరైన మార్గంలో సరైన పద్ధతిలో బడ్జెట్ రూపకల్పన చేయక కొన్ని సందర్భాల్లో రూపకల్పన చేసిన బడ్జెట్లో ఉన్నటువంటి అంశాలను సరిగా ఉపయోగించుకోలేక ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలకు చాలా విఘాతం కలిగినటువంటి సందర్భాలు కాంగ్రెస్ దేయం అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా సరి సమానంగా ముందు తీసుకెళ్లాలని సంక్షేమ పథకాల్లో ఎక్కడ కూడా కోత లేకుండా బీద ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం నిజామాబాద్ విషయానికి వచ్చినప్పుడు నేను గతంలో చెప్పినాను విభిన్నమైనటువంటి సంస్కృతులు విభిన్నమైనటువంటి పార్టీలకు స్థానం ఉన్నటువంటి ప్రదేశం ఇది ఇక్కడ ఇక్కడ కాంగ్రెస్ ఉంది బీజేపీ ఉంది ఎంఐఎం ఉంది శివసేన లాంటి పార్టీలు ఉన్నాయి బీఎస్పీ లాంటి పార్టీలు ఉన్నాయి కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి ఎన్ని పార్టీలు ఉన్నా నేను వారికి మీ ద్వారా విజ్ఞప్తి చేసేది రాజకీయ పార్టీలన్నీ కూడా ఎన్నికల వరకే ఎన్నికల తర్వాత ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితిలో ఇవాళ మేమందరం కూడా విభిన్న పార్టీలకు చెందిన వారప్పుడు కూడా కలిసికట్టుగా మీ సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్ళ ఉద్దేశంతో ముందుకు వెళ్ళిన సందర్భం ఇది కాసేపటికి అభివృద్ధి విషయానికి వచ్చినప్పుడు రాజకీయ పార్టీలు మర్చిపోయి అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్దామనే మాట మీ ద్వారా వివిధ పార్టీల నాయకులు కూడా నేను సూచిస్తూ మొత్తం కలుపుకొని 895 చెక్కులు ఇవాళ ఇవ్వబోతా ఉంది దాంట్లో దక్షిణ అండ్ ఉత్తర మండల సంబంధించి కళ్యాణ్ లక్ష్మికి సంబంధించిన 2211 షాదీ ముబారక్ సంబంధించి 684 చెక్కులు దాదాపుగా 8,96,00,000 3,820 చెక్కులు రూపాయల్ని ఇవాళ మీకు అందజేయబోతా ఉన్నాం నేను ప్రభుత్వ తరఫున మీ అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ